ॐ नमो भगवते वासुदेवाय। ॐ भगवते ॐ भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము 25వ అధ్యాయంలో 9 శ్లోకాలు చూసాము. ఈరోజు 10వ శ్లోకం నుంచి చూద్దాం. 5వ స్కందం 25వ అధ్యాయం 10వ శ్లోకం నుంచి. సో మనకి అనంతదేవుడి యొక్క మహిమల్ని తెలియజేస్తున్నారు. సో అనంతదేవుడి యొక్క ప్రార్థనల విషయానికి వచ్చేసరికి, అనంతదేవుడి యొక్క గొప్పతనం గురించి వచ్చేసరికి, ప్రభుపాదుల వారు చైతన్య భాగవతం నుంచి కూడా ఏదైతే అనంతదేవుడిని కీర్తించడం జరిగిందో, సో దానికి సంబంధించినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా తీసుకొచ్చి 9వ శ్లోకంలో మనకు తెలియజేయటం అనేటువంటిది జరిగింది. సో ఏవైతే చైతన్య ఇప్పుడు భగవంతుడిని కీర్తించినప్పుడు ఎక్కడ ఏ భక్తుడు ఏ సందర్భంలో అయినా సరే ఎప్పుడు కీర్తించినా కానీ భగవంతుడి యొక్క గుణాలని, భగవంతుడి యొక్క లక్షణాలని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ భగవంతుడి యొక్క గొప్పతనంలో ఏం మార్పు ఉండదు. సో ఎవరు కీర్తించినా కానీ భగవంతుడి యొక్క గొప్పతనం అదే. సో కాబట్టి ఆ గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము నిన్నటి 2 శ్లోకాల్లో కూడా మనము చూసాము. అయితే అనంతదేవుడు అనంతమైనటువంటి పడగల మీద అనంతమైనటువంటి విశ్వాలని మోస్తున్నారు. సో ఒక విశ్వమే ఎంతో పెద్దది అనుకున్నాం మనము, అలాంటి విశ్వము అనంతదేవుడి పడగ మీద ఒక ఆవగింజంత. సో ఏ విధంగా అయితే మన ఒంటి మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అలా, సో మనకి ఒంటి మీద నీటి బొట్టు ఎక్కడుందో కూడా మనకు అర్థం కాదు. సో ఉన్నదా లేదా అని కూడా తెలియదు. ఆ విధంగా భగవంతుడి యొక్క శరీరం మీద అనంతమైనటువంటి విశ్వాలు, అనంతమైనటువంటి నీటి బొట్లు ఎలా ఉన్నాయి. సో ఆ విధంగా మనకి కంపేర్ చేసి మరీ తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో అది అనంతదేవుడి యొక్క గొప్పతనం, అంటే సంకర్షణుడు. హరే కృష్ణ ప్రభుజీ, ఒక్క నిమిషం. ఇది శక్త్యావేశ అవతారం కదా ప్రభుజీ? శక్తి ఆవేశ అవతారం కాదు మాతాజీ, విస్తారం. శక్తి ఆవేశ అంటే అవతారం అంటే నార్మల్ అవతారాలలో ఒకటి. ఇది ప్రధాన విస్తారం. ఈవెన్ అన్ని అన్ని ఆవే అన్ని అవతారాలకి, ఈవెన్ పురుషావతారాలు కానీ, లీలావతారాలు కానీ, శక్తి ఆవేశ అవతారాలు కానీ, ఇంకా ఇంకా ఎనీ అవతారాలు ఏది తీసుకున్నా సరే, ఏ అవతారం తీసుకున్నా కానీ అనంతదేవుడి నుంచే వస్తున్నాయి. అనంతదేవుడే మూలం. ఈవెన్ విష్ణు, బ్రహ్మ, విష్ణు మహేశ్వరుడు కూడా. ఓకే, సో ప్రభుజీ అయితే శక్తి ఆవేశ అవతారం కాకుండా శక్తి ఆవేశ అవతారం అంటే మామూలు అవతారం మాతాజీ. కొన్ని గుణాలు మాత్రమే ఉన్నట్లు, భగవంతుడి యొక్క గుణాలలో ఏ కొన్ని గుణాలు ఉన్నట్లు. శక్తి అంటే శక్తి ఆవేశం అవతారం అంటే ఒక రాజుల్లాగానో లేకపోతే గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక అవతార పురుషుడిగా రావడం శక్తి ఆవేశ అవతారం. పరశురాముడు శక్తి ఆవేశ అవతారం. ఓకే, పరశురాముడికి ఉన్నటువంటి లక్షణాలు, భగవంతుడికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు ఉండవు ఆయనకి. ఓకే, భగవంతుడికి ఉన్నటువంటి అన్ని గుణాలు ఉండవు. ఆయనకు ఉన్నదల్లా ఏమిటంటే శక్తి ఆవేశం. ఓకే, సో మిగిలిన అన్ని అంటే లక్షణాలు ఉండవు. ఓకే, అంటే ఇది డైరెక్ట్ గా వస్తారంటారు కదా ప్రభుజీ, శక్త్యావేశ అవతారంలో అనంతుడు డైరెక్ట్ గా వస్తారు, ఇండైరెక్ట్ గానేమో వీళ్ళంతా పృథు మహారాజు, నారదుడు, పరశురాముడు అంతా వస్తారంటారు కదా. ఎవరున్నారు, ఎక్కడన్నారు, అలా అని మాధురి మాతాజీ చెప్పారు ప్రభుజీ. ఎవరే శక్తి ఆవేశ అవతారమైనా, పృథు మహారాజైనా, లేకపోతే ఇంకా ఏ ఏ మహారాజుల రూపంలో భగవంతుడు అవతరించినా కానీ, లేదా మనువుల్లో అవతరించినా కానీ భగవంతుడే వస్తారు. అనంతదేవుడే మూలం. ఎందుకంటే శ్రీకృష్ణ డైరెక్ట్ గా భగవానుడు వస్తారు, ఎస్ డైరెక్ట్ గా డైరెక్ట్ డైరెక్ట్ గా పూర్తి సామర్థ్యాలు తీసుకొని రారు. ఆ పూర్తి సామర్థ్యాలు తీసుకున్నాను భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు ముందు భౌతిక విశ్వం, భౌతిక విశ్వానికంటే ముందు మొదటిగా అనంతదేవుడిగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అనంతదేవుడు అంటే సంకర్షణుడు. ఓకే, సో సంకర్షణుడు తర్వాతనే చతుర్వ్యూహం వచ్చేసింది. చతుర్వ్యూహం తర్వాత ప్రధాన పురుషావతారాలు వచ్చాయి. ప్రధాన పురుషావతారాలు ఏంటి? కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. అంటే మనకి మామూలుగా భగవద్గీతలు చెప్పినప్పుడు, లేకపోతే ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పినప్పుడు, భగవంతుడు ఏ విధంగా పురుషావతారాలుగా విస్తరిస్తున్నారు అని అంటే, ఆ పురుషావతారాల గురించి చెప్పినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మూలం అని చెప్తావు. పురుషావతారాలకి శ్రీకృష్ణ భగవానుడికి మధ్యలో ఇంకా ఒక ప్రధాన విస్తారం ఉంది, అదే సంకర్షణుడు. ఓకే,
అంటే భగవంతుడు స్వయంగా సంకర్షణలా విస్తరిస్తే సంకర్షణుడు ఇతర అవతారాలలాగా విస్తరించారు. ఓకే మంత్రి, సో సంకర్షణ నుంచే ఈవెన్ కారణోదక సాయి విష్ణు వచ్చినా, గర్భోదక సాయి విష్ణు వచ్చినా, క్షీరోదక సాయి విష్ణు వచ్చినా, లేకపోతే ఇంకా ఏ భగవంతుడి యొక్క లీలావతారాలు వచ్చినా కానీ, లేకపోతే శక్తి ఆవేశ అవతారాలు వచ్చినా కానీ, ఓకే అలా. సో కాబట్టి భగవంతుడే స్వయంగా సంకర్షణుడే అందరికీ మూలం అన్నమాట, అన్ని అవతారాలకి మూలం ఆయనే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో 10వ శ్లోకం. మూర్తిం నః కురు కృపయా బభార సత్వం. శుద్ధం సదసదిదం విభాతి తత్ర. యల్లీలాం మృగపతిరాధధే అనవధ్వాం అనవధ్యాం. ఆదాతుం స్వజనం అనాం స్యుధార వీర్యః. హరే కృష్ణ పూజి. స్థూల సూక్ష్మ తత్వముల ప్రకటము భగవంతుని ఎందే నెలకొని ఉన్నది. భక్తులు ఎడగల నిర్హేతుక కరుణ చేతనే అతడు దివ్యములకు నానా రూపములు ప్రదర్శించును. ఆ దేవదేవుడు పరమోదరుడు, మహాయోగ సంపన్నుడు. భక్తుల మనస్సును హరించుటకు మరియు వారి హృదయమును రంజింప చేయుటకు అతడు వివిధ అవతారములను గ్రహించి పలు లీలను ప్రదర్శించను. ఓకే, ఒక నిమిషం చదవండి మాతాజీ భాష్యం కూడా. భాష్యం శ్రీల దేవ గోస్వామి ఈ శ్లోకం ఇట్లు అనువర్తించి ఉండి, సర్వకారణ కారణము అతని సంకల్పం వలననే స్థూల ప్రక్రియకు గురి అగును. తన విశుద్ధ భక్తులు మానసమును రంజింప చేయుటికి ఆ దేవదేవుడు వివిధ అవతారములు అరుదించును. ఉదాహరణకు గర్భోదక సముద్రము నుండి ధరణిని ఉద్ధరించే భక్తులకు బొదముగూర్చుటకే భగవానుడు ఆది వరాహ రూపును అవతరించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో అనంత దేవుడు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అనంత దేవుడు. గౌరీ మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. సో అనంత దేవుడు గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది అనంత దేవుడే అవతారాలకి మూలము అనేటువంటి విషయం అర్థమవుతుంది. అయితే భగవంతుడు సూక్ష్మతత్వాలకి స్థూలతత్వాలకి ఆధారం. స్థూలతత్వం అంటే, స్థూలతత్వం అంటే శరీరం 24 తత్వాలు. 24 తత్వాలు అంటే ఈ భౌతిక విశ్వం ఏదైతే అది స్థూలతత్వం. అంటే భౌతికంగా మనం చూడగలిగినటువంటిది ఏదైనా సరే స్థూలతత్వం. సో ఈ శరీరాన్ని మనం చూడగలం. ఈ శరీరం అనేటువంటిది ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 24 తత్వాలతోటి కలిసి ఉంది. సో ఈ భౌతిక విశ్వం కూడా అలానే. ఈ భౌతిక విశ్వం, భౌతిక ప్రకృతి కూడా, భౌతిక ప్రకృతిలో కూడా ఇలాంటి 24 తత్వాలతోటే కలిసి ఉన్నది. సో అలానే స్థూలతత్వాలు. స్థూలతత్వాలు అంటే మనసు, బుద్ధి, అహంకారం, ఇవి స్థూలం సూక్ష్మమైన సూక్ష్మమైనటువంటి తత్వాలు. ఈ సూక్ష్మతత్వాలు గా కూడా అంటే ఇప్పుడు భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆత్మ తప్ప మిగిలినంతా కూడా భౌతికమే. అంటే ఇంక్లూడింగ్ మనసు, బుద్ధి, అహంకారం కూడా భౌతికమే. సో మనం దాన్ని సూక్ష్మమైనటువంటి విషయం కాబట్టి అది భౌతిక తత్వం కాదు అని అనుకోకూడదు. సో అది కూడా భౌతిక తత్వమే. అందుకనే మనము ఈ మనసు, బుద్ధి, అహంకారాన్ని కూడా ఇక్కడ వదిలేసేయాలి. అప్పుడు మాత్రమే శుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక శరీరం మనకి లభిస్తుంది. అప్పుడు మాత్రమే మనము ఈ భౌతిక విశ్వం నుంచి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే భౌతిక విశ్వం నుంచి బయటకు వెళ్ళాలి అంటే మనం భౌతిక తత్వాలన్నింటినీ వదిలేసేయాలి, ఇంక్లూడింగ్ మనసు, బుద్ధి, అహంకారంతో సహా. సో ఇవన్నిటికీ కూడా మూలం ఎవరు అని అంటే స్వయంగా భగవానుడే. సో ఇక్కడ అనంత దేవుడి గురించి చెప్తున్నారు. సో అంటే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అనంత దేవుడి రూపంలో విస్తరించి అనంత దేవుడి నుంచి, అంటే బలరాముడికి అనంత శ్రీకృష్ణుడికి ఏం తేడా లేదని అర్థం. సో మనం అనుకుంటాం శ్రీకృష్ణుడు ఎక్కువ, బలరాముడు తక్కువ, అలాంటి భావన ఏం లేదు. కాకపోతే ద్వాపరయుగంలో స్వయంగా సంకర్షణుడే, అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి అనంత దేవుడే, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వచ్చినప్పుడు అనంత దేవుడు బలరాముడిగా రావడం అనేటువంటిది జరిగింది. అంటే అక్కడ
ఒకళ్ళు సేవింపబడేటువంటి వాళ్ళు, ఇంకొకళ్ళు సేవించేటువంటి వాళ్ళుగా అవతరించడం అనేటువంటిది జరిగింది. దాని అర్థం ఇక్కడ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి భావం కాదు. వాళ్ళిద్దరి మధ్య ఏం తేడా లేదు, బలరాముడికి కృష్ణుడికి మధ్య ఏమీ తేడా లేదు. సో ఇద్దరు ఒకటే, సమానమే. ఎందుకంటే అనంత దేవుడు కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే కాబట్టి. సో ఈ అనంత దేవుడు కరుణ వలనే అనేకమైనటువంటి దివ్యమైనటువంటి అవతారాల రూపంలో ఆయన విస్తరిస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, ఎందుకు విస్తరిస్తున్నారు? ఆయన లీలలు చేయటం కోసం. అనేక రకాలైనటువంటి లీలలు చేసి ఆ లీలల ద్వారా మన మనసుని ఆకర్షించి భగవంతుడి మీద మనకి భక్తిని పెరిగే విధంగా చేయటం కోసం ఆయన అవతారాలు తీసుకుంటున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మళ్ళీ భక్తుల్ని రక్షించటం కూడా. సో మనకి భగవద్గీతలో శ్లోకం వస్తుంది కదండి 4వ అధ్యాయంలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తదాత్మ్యామం హృదా సంభవామి, అంటే ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అనేటువంటి విషయం ఆయన ఎందుకు చెప్పారు అని అంటే అంతకుముందు శ్లోకంలో మనకు వస్తుంది. ఏమని వస్తుంది అనంటే భక్తులని రక్షించడం కోసం. ఏ విధంగా ఇక్కడ మనకి భాష్యంలో మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అనంటే, జీవగోస్వామి ఒక శ్లోకం రాశారు. ఆ శ్లోకంలో ఆయన చెప్పబడినటువంటి విషయం ఏమిటి అనంటే, సర్వకారణాలకి కారకుడైనటువంటి భగవానుడు కేవలం ఆయన సంకల్పం చేతనే స్థూల సూక్ష్మతత్వాల అంతః ప్రక్రియ జరుగును అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే స్థూల సూక్ష్మతత్వాల అంతః ప్రక్రియ జరగడం అంటే ఈ భౌతిక ప్రకృతి ఏర్పడుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మన విశుద్ధ భక్తులు, ఈ భౌతిక తత్వంలో ఉన్నటువంటి విశుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళకి వాళ్ళని మళ్ళీ తన భగవద్ధామానికి తీసుకెళ్లడం కోసం వివిధ అవతారాల్లో భగవంతుడు అర్థించుతున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మనకి చూస్తే వరాహ అవతార రూపంలో వచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ, ఆది వరాహ రూపంలో వచ్చినటువంటి అవతారం గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఎందుకనంటే అప్పుడు కూడా హిరణ్యాక్షుడి నుంచి ఈ భూమిని కాపాడటం కోసం ఆది వరాహ రూపంలో భగవంతుడు అవతరించడం అనేటువంటిది జరిగింది. 11 యన్నామ శ్రుతమనుకీర్తయేధ కస్మాద్, ఆతో వాయధిపతితః ప్రలంభనాద్యాం హః సపధి నామ శేషమణ్యం. భగవత ఆశ్రయేన్ముముక్షుః, సుజాతమాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. మనిషి ఆత్తుడైనను పతితుడైనను ప్రామాణికుడు గురుదేవుని నుండి వినిన భగవన్నామమును కీర్తించినచో శీఘ్రమే పవిత్రుడగును. భగవన్నామమును పరిహాసముగానైనా లేదా అకస్మాత్తుగానైనా ఉచ్చరించువాడు, దానిని వినువాడు ఇరువురును పాప విముక్తులగుదురు. కనుక భవబంధ విముక్తిని అవలంబించువాడు శేషుని నామకీర్తనమును ఎట్లు విస్మరించును? శేష భగవానుని కాక మరి ఎవరిని అతడు ఆశ్రయించును? హరే కృష్ణ ప్రభు. ఓకే మాతాజీ, హరే కృష్ణ. సో అనంత దేవుణ్ణి, ఒక్క నిమిషం మాతాజీ. సో అనంత దేవుణ్ణే ఆదిశేషు అని కూడా అంటారు. ఓకే, సో ఆయనే ఆదిశేషు అని కూడా అనడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎవరైనా సరే, అది కోరికలతో అయినా కావచ్చు, లేకపోతే ఆర్తులు అంటే ఎవరండి, కోరికలు కలిగినటువంటి వాళ్ళు, లేకపోతే కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు, కష్టాల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా అప్పుడు భగవంతుడు గుర్తొస్తారు. సో మనకి కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో చెప్పారు, ఎలాంటి నలుగురు నా దగ్గరకు వస్తారు అనేటువంటి విషయం చెప్పారు. వాళ్ళని ఏం శుద్ధభక్తులు అనలేదు, వాళ్ళు ఏమి
గొప్పవాళ్ళు అని కూడా అనలేదు. కానీ శుద్ధభక్తులు కాకపోయినా కానీ ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించేటువంటి వాళ్ళు, ఇలాంటి నాలుగు రకాల జనులు భగవంతుడి దగ్గరికి వస్తారు. అయితే వీళ్ళంత గొప్ప భక్తులేం కాకపోయినా కానీ వీళ్ళు గొప్పవాళ్లే అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకంటే ఏ అవసరం ఉన్నా కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళడము అనేటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. సో అది అందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళరు. ఏదో ఒక అవసరం కోసమైనా కానీ కృష్ణుడు గుర్తొచ్చాడు అంటే సో ఎంతో సుకృతి ఉంటే తప్ప అది రాదు. ఎన్నో జన్మల నుంచి వాడికి సుకృతి ఉంది కాబట్టి ఈరోజు ఆయన కష్టాల్లో ఉంటే కృష్ణుడు గుర్తొస్తున్నాడు. సో అంటే మనకి కష్టాల్లో ఉన్నా కానీ కృష్ణుడు గుర్తుకు రానటువంటి పరిస్థితి మనకు ఉంటే మనకు మనలో ఉంది. ఏ దేవీదేవత గుర్తొస్తున్నారు లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలి అని అనుకుంటున్నాము అని అంటే మాత్రం మనకి ఇంకా ఆ సుకృతి లేదు అన్నట్టు, మనకి ఇంకా కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటువంటి అర్హత రాలేదు అన్నట్టు. అందుకని వాళ్ళందరికంటే కూడా వీళ్ళు గొప్పవాళ్ళు. ఇంకా వీళ్ళు నిస్వార్థమైనటువంటి భక్తిని చెయ్యకపోయినా కానీ ఎంతో కొంత పర్వాలేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని ఇంకా ఇంకొక విషయం చూడండి, ఇప్పుడు మనము మనల్ని చూసి నవ్వేవాళ్ళు కూడా ఉంటారు, మనల్ని హరే కృష్ణ అంటున్నారు వీళ్ళు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు ఎప్పుడు అని ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఎగతాళి చేస్తూ అయినా సరే వాళ్ళ నోటి ద్వారా హరే కృష్ణ అనేటువంటి మాట రావడం వల్ల కూడా వాళ్ళు ఉద్ధరింపబడుతున్నారు. సో ఆ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, అకస్మాత్తుగా అయినా ఉచ్చరించినా సరే అపరాధపూరితంగా మనము ఒకవేళ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించినా కానీ ఆ నామం అనేటువంటిది పవిత్రమైనటువంటి నామం కాబట్టి ఆ నామం యొక్క ప్రభావం అనేటువంటిది మనిషి మీద ఉంటుంది. సో అందులో డౌటే లేదు. సో ఏదో ఒకరోజు ఆ నామం యొక్క ప్రభావంతో ఆయన భక్తుడైపోతాడు. సో అది ఇక్కడ పరిహాసంగా అయినా అకస్మాత్తుగా అయినా ఉచ్చరించిన వాడు, దానిని విన్నటువంటి వాడు ఇద్దరు, అంటే ఒకళ్ళు పరిహాసం చేస్తుంటే ఆ పరిహాసాన్ని వింటున్నటువంటి వాడు, వాళ్ళు కూడా పాప విముక్తులవుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇది అపరాధపూరితమైనటువంటి భగవంతుడి యొక్క నామ ఉచ్చరణ. మనకి అపరాధాలతో భగవంతుడి యొక్క నామ ఉచ్చరణ చేస్తే మనకేం లాభం ఉండదు అని కాదు, కాకపోతే మనము అపరాధాలు లేకుండా నామాలను చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భక్తి యొక్క లక్ష్యం లేకపోతే మన నామ సంకీర్తన యొక్క ముఖ్య లక్ష్యము ఏదో భౌతిక లాభం పొందడం కాదు. అపరాధాలతోటి కనుక మనం నామాన్ని చేస్తే మనం ఉత్తమ లోకాల వరకు వెళ్తాము, లేదు అంటే వచ్చే జన్మలో మళ్ళీ భక్తులుగా జన్మించేటువంటి అవకాశం ఉంటుంది, ఒక గొప్ప భక్తులు ఇంట్లో జన్మించేటువంటి అవకాశం ఉంటుంది. అంతకు మించి ఉత్తమ జన్మలు పొందడానికి మించి అపరాధాలతో చేస్తే గొప్ప లాభం ఏమి ఉండదు. కాకపోతే ఆ తర్వాత నుంచి అక్కడి నుంచి మళ్ళీ భక్తి కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది, ఆ తర్వాత శుద్ధ భక్తుల స్థాయి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చాంటింగ్ మొదలుపెట్టినప్పుడు, అంటే జపం అనేటువంటిది మొదలుపెట్టినప్పుడు అపరాధరహితంగా ఎవరు చెయ్యరు, అపరాధాలతోనే చేస్తారు. సో మనం అందరం కూడా అపరాధాలు చేస్తూ జపాన్ని చేసే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళమే. కానీ చిన్నగా అది కంటిన్యూ చేస్తే సాధన వల్ల అపరాధరహితంగా మనము భగవంతుడి యొక్క నామాన్ని తీసుకునేటువంటి స్థాయి వరకు మనం వెళ్ళగలుగుతాం. దానికోసమే మన ప్రయత్నం. సో ఒకవేళ మనము అపరాధాలతో చేసినా సరే ఆ స్థాయి వరకు వెళ్ళగలం కాబట్టి అపరాధాలతో చేసినటువంటి ఈ యొక్క నామ ఉచ్చారణ ఏదైతే ఉందో అది కూడా మనల్ని భవబంధ విముక్తుల్ని చేస్తుంది అని అంటున్నారు. కాదు, కొంచెం సమయం పడుతుంది, శుద్ధభక్తి స్థాయి వెళ్ళే సమయం పడుతుంది అన్నమాట. సో అలాంటప్పుడు అంత గొప్ప లాభం ఉన్నటువంటి భగవంతుడి యొక్క నామాన్ని విస్మరించడం అనేటువంటిది అది చిన్న విషయం కాదు. సో విస్మరించడం అనేటువంటిది ఎవరు చెయ్యలేరు అని చెప్తున్నారు. ఓకే, మూర్ధన్యర్పితమణువాత్ సహస్రమూర్ణో భూగోళం నగరి గరిత్ సముద్రసత్వం అనంత్యాధమి అనంత్యాధనిమిత విక్రమస్య భూమ్నః కో వీర్యాణ్యధి గణయే సహస్రజిహ్వః అయిపోతే మాత్రం చదవండి.
హరే కృష్ణ ప్రభు. అనంతుడు హనుమంతుడు అనంతుడు కనుక ఎవరును అతని శక్తిని గణింపజాలరు. వాళ్ళు పర్వతములను నదులను సముద్రములను వృక్షములను జీవులను కూడి ఉన్నట్టి సమస్త విశ్వము అతని వేల కొలది పడగలపై ఒక పరమాణు వలె నిలిచి ఉన్నది. వేలాది నాలుకలు కలిగి ఉన్నను ఎవడైనా ఆ అనంత దేవుని మహాత్మను వర్ణింపగలుగున. హరే కృష్ణ. అనంత దేవుణ్ణి వర్ణించడం అనేటువంటిది చిన్న విషయం, అనంత దేవుణ్ణి వర్ణించడం అనేటువంటిది చిన్న విషయం కాదు. సో అనంత దేవుని వర్ణించగలిగినటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు, ఎందుకంటే అనంత దేవుడు అనంతమైనటువంటి వాడు. అనంతమైనటువంటిది అంటే ఏంటంటే ఇన్ఫినిటీ, అంటే అంతం లేనటువంటిది. అంతం లేనటువంటి వాడు అనంత దేవుడు. ఆయన యొక్క శక్తులు, ఆయన యొక్క సామర్థ్యము, ఆయన యొక్క గొప్పతనం కూడా అనంతము. అనంతమైన దాన్ని ఒక నిమిషం ఏం ఓకే. సో భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలని మనము ఒకవేళ పొగడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మనకున్నటువంటి ఒక నాలిక సరిపోదు, ఒక నోరు సరిపోదు. ఎందుకంటే భగవంతుడికి ఉన్నటువంటి శక్తి అనంతమైనది కాబట్టి అనంతమైనటువంటి నోళ్లతోటి మనం పొగిడినా కానీ భగవంతుని మనము పూర్తిగా పొగడలేము. సో అతని శక్తిని మనం గణింపలేము. పర్వతములను నదులను సముద్రములను వృక్షములను జీవులను కూడి ఉన్నటువంటి సమస్త విశ్వము అతని వేల కొలది పడగలపై ఒక పరమాణువు వలె నిలిచి ఉన్నది. అంటే ఒక విశ్వము అంటే ఏదో చిన్న చిన్నది కాదు. ఒక విశ్వంలో అనేక పర్వతాలు ఉంటాయి, ఒక విశ్వంలో అనేక చెట్లు ఉంటాయి, ఒక విశ్వంలో అనేక నదులు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి, అనేక లోకాలు ఉంటాయి. సో మళ్ళీ ఆ లోకాల్లో మళ్ళీ పర్వతాలు ఉంటాయి. ఇన్నిటిని కలిగినటువంటి ఒక విశ్వము ఏదైతే ఉందో అలాంటివి అనంత విశ్వాలు ఉన్నాయి. ఈ అనంత విశ్వాలన్నీ కూడా అంత పెద్దగా ఉండి కూడా ఒక్కొక్క విశ్వమే అంత పెద్దగా ఉంది. అంటే మనం మన విశ్వం వచ్చేసి మిగిలినటువంటి విశ్వాల కంటే పెద్దదా చిన్నదా అంటే మనకున్నటువంటి బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలే ఉన్నాయి, కానీ ఇతర విశ్వాలలో ఉన్నటువంటి బ్రహ్మదేవుళ్ళకి నాలుగు కంటే ఎక్కువ తలకాయలు ఉన్నాయి. అంటే దాని అర్థం అక్కడ ఉన్నటువంటి విశ్వాలు మన విశ్వం కంటే కూడా పెద్ద విశ్వాలు. సో మన విశ్వమే చాలా పెద్దది. మన విశ్వంలో ఉన్నటువంటి విషయాలనే మన శాస్త్రజ్ఞులు పూర్తిగా తెలుసుకోలేనటంత పెద్ద విశ్వం మందే. అలాంటిది ఇంకా అంతకంటే పెద్ద విశ్వాలు, అంతకంటే 10 రెట్లు 20 రెట్లు 100 రెట్లు ఉన్నటువంటి విశ్వాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా ఎన్ని ఉన్నాయి అనంటే 1, 2, 3 కాదు, లెక్కించలేని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన యొక్క పడగల మీదనే నిలబడి ఉన్నాయి. సో మరి అలాంటప్పుడు మరి ఆయన ఎంత గొప్పవాడు, ఆయన శక్తి సామర్థ్యం ఎలా ఉంది అనేటువంటి విషయం మనం గణింపగలిగినటువంటిది కాదు. కాబట్టి మనకి ఎంత శక్తి ఉన్నా, మనకి ఎన్ని నోరులు ఉన్నా, ఎన్ని నాలికలు ఉన్నా కానీ అనంత దేవుడి యొక్క కీర్తన అసంపూర్ణంగానే ఉండిపోతుంది. ఓకే. ఏవం ప్రభావో భగవాన్ అనంతో దురంత వీర్యోరు గుణానుభావ మూలే రసాయా స్థిత ఆత్మతంత్రో యో లీలయాక్ష్మాం స్థితయే బిభర్తి హరే కృష్ణ ప్రభుజీ దండావత ప్రణామములు. మహాశక్తి సంపన్నుడు భగవానుడునగు అనంత దేవుని మహిమాన్వితములు యశోవంతమైన గుణములకు అంతము లేదు. అతని పరాక్రమము అపరిమితమైనది. ఆత్మతంతుడైన అతడే సర్వమునకు ఆధారమై ఉన్నాడు. అధోలోకముల దిగువన నిలిచి ఉన్నవాడై అతడు సమస్త విశ్వమును లీలగా ధరించి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఆయన సమస్త విశ్వానికి బాహ్యం బయటగా ఉన్నాడు ఆయన. సో సమస్త విశ్వానికి అంటే పాతాళ లోకం కంటే కూడా కింద ఉన్నారు. సో పాతాళ లోకం కంటే కూడా కింద ఉన్నటువంటి ఆయన ఈ సమస్త విశ్వాన్ని కూడా చాలా అవలీలగా మోస్తూ ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అనంత దేవుడు మహిమాన్వితము యశోవంతములైనటువంటి గుణములకు అంతమే లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆయన పరాక్రమం అందుకనే అనంతమైనది. సో ఆయన యొక్క ఆయనే ఈ విశ్వాలన్నింటినీ కూడా ధరించి ఉన్నారు. ఏతా ఏతా గంతవ్యా
गतयो यथा कर्म विनिर्मितम् यतोपदेशमनुवर्णिताः कामं कामयमानैः హరే కృష్ణ రాజా బద్ధజీవుల పూర్వకర్మలు మరియు కోరికలను అనుసరించి ఉండడి ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టిని గూర్చి గురుదేవుని నుండి వినినట్లు సంపూర్ణంగా వర్ణించి తిని కోరికలతో నిండి ఉండడి ఆ బద్ధజీవులు వివిధ లోకములలో నానాగతులను పొందుచు ఈ భౌతిక సృష్టి అందే వసించి ఉందరు భాష్యము దీని విషయమున స్త్రీల భక్తి వినోద ఠాకురులు ఇట్లు గానము చేసిరి అనాది కర్మ ఫలే పడి భవార్ణవ జలే తరివారే నాదేకి ఉపాయ హే ప్రభు నా బద్ధ భౌతిక జీవితము ఎప్పుడు ఆరంభమైనదో తెలియదు కాని అవిద్యాసాగరంన పడియున్నట్లుగా మాత్రము నాకు అనుభవము కలుగుచున్నది నీ పాద పద్మాశ్రయమును పొందుట కన్నను దీని నుండి బయటపడుటకు అన్య మార్గమును నేనిప్పుడు గాంచజాలకున్నాను శ్రీ చైతన్య మహాప్రభువు కూడా అదే రీతిగా పలికి ఉండిరి అయినందతనుజా కింకరం పతితం విషమే భవాంబుదో కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా హే ప్రభు నందకుమార నేను నీ నిత్య దాసుడను కాని ఏదియో ఒక కారణంన ఈ సంసార సాగరం నందు పడితిని కనుక ఈ ఘోరమైన లౌకిక జీవన స్థితి నుండి నన్ను రక్షింపు హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది భక్తి వినోద్ ఠాకూర్ మాట్లాడుతున్నటువంటి మాట సో అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ శ్లోకంలో సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు నేను నీకు చెప్పిందంతా నా సొంత జ్ఞానం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు నేను నీకు ఏదైతే చెప్పానో నా కల్పితం కూడా కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు ఊహించుకోను లేకపోతే ఇది నేను అనుకుంటున్నాను అను లేకపోతే వినని విషయాలు చెప్పట్లేదు ఆయన ఆయన గురువు ద్వారా విన్నటువంటి విషయాలని తెలియచేస్తున్నాను అనేటువంటి విషయం చెప్పారు అది జ్ఞానం అనేటువంటిది ప్రామాణికమైందా కాదా అనేటువంటి విషయం మనకు అక్కడ తెలుస్తుంది అందుకనే గురువులు మాట్లాడేటువంటి మాటల్లో లేకపోతే భాష్యాల్లో అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అలా అనుకుంటా ఇలా అనుకుంటా అనేటువంటి మాటలు ఉండవు ఒకవేళ అలా ఉంటే అది ప్రామాణికమైనది కాదు ఇది ఖచ్చితంగా ఇంతే అని చెప్పాలి ఎందుకు అది ఖచ్చితం ఎందుకంటే నా గురువు చెప్పాడు కాబట్టి అంత ఖచ్చితంగా చెప్పగలిగిన వాడే నిజమైనటువంటి గురువు ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి మాటకి కూడా ప్రామాణికమైనటువంటి గురువు యొక్క గురువు నుంచి విన్నటువంటి సందర్భం ఉంది సో ఇక్కడ చూస్తే సుఖదేవ గోస్వామి కూడా పరంపర నుంచే చెప్తున్నారనమాట సో తన గురువు చెప్పినటువంటి విషయాలని నేను నీకు చెప్పాను అనేటువంటి విషయం చెప్పారు సో ఈ విధంగా ఆయన బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలకి అనుసరించి ఈ భౌతిక జగత్తు సృష్టింపబడింది ఆ సృష్టి గురించి నేను నీకు నా గురుదేవుడి నుంచి విన్నదంతా కూడా చెప్పాను సంపూర్ణంగా వివరించాను సో ఈ విధంగా ఈ సృష్టిలో సో కోరికల మూలంగా నానా రకాలైనటువంటి శరీరాలను తీసుకొని జీవులు ఈ భౌతిక సృష్టిలోనే ఉండిపోతున్నారు అనేటువంటి విషయం తెలియజేశారు అందుకనే మనకి ఒక నిమిషం ఓకే సో సో ఈ విధంగా ఒకవేళ మనము ఈ భౌతిక లోకంలోనే అలానే బంధింపబడిపోకుండా ఉండాలి అని అంటే ఈ కోరికల వలయంలో లేకపోతే ఈ యొక్క అనేక రకాలైనటువంటి శరీరాలను తీసుకుంటూ ఈ భౌతిక లోకంలోనే అలానే ఉండిపోవాలి అనుకోకపోతే అంటే ఈ ఉండకుండా ఉండాలి అని అంటే మనము భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించాలి అదే విషయం మనకి ఇక్కడ చైతన్య మహాప్రభువు కూడా పలికి ఉన్నారు మనకి శిక్షాష్టకంలో ఇచ్చినటువంటి ఒక శ్లోకం చూస్తే అయినందతనుజ శ్లోకంలో ఏమని చెప్తున్నారు అని అంటే నీకు నీ నిత్య దాసుడిగా ఉండాలి అనేటువంటి విషయం చెప్తారు
సో నన్ను లౌకిక జీవన స్థితి నుంచి ఉద్ధరించాలి అంటే నేను నీ పాద పద్మాలను మాత్రమే ఆశ్రయించాలి, అప్పుడు మాత్రమే నేను ఈ లౌకిక జీవితం నుంచి ఈ సంసారం నుంచి నేను ఉద్ధరింపబడతాను అనేటువంటి విషయం చైతన్య మహాప్రభే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి చైతన్య మహాప్రభువుగా అవతరించి తను ఇస్తున్నటువంటి సందేశం ఇది శిక్షాష్టకం. సో శిక్షాష్టకం అనేది ఒక పాటలాగను లేకపోతే ఒక కవితలాగను తీసుకోకూడదు. శిక్షాష్టకం అనేది ఉపదేశం. ఎవరి ఉపదేశం? భగవంతుడి యొక్క ఉపదేశం. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభువుగా అవతరించి ఒక భక్తుడు ఇలా ఉండాలి అనేటువంటి విషయం చెప్పి, ఇలా గనక నువ్వు భక్తించేస్తే నువ్వు నా దగ్గరకు రాగలవు అనేటువంటి విషయం తెలియచేయడం కోసం తనే భక్తుడిగా వచ్చి తను భక్తుడిగా ప్రదర్శించి ఒక భక్తుడు ఇలా ఉండాలి, భక్తి ఇలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ స్వయంగా భగవానుడే మనకి భక్తి ఎలా చేయాలో తెలియదు కనుక రాకపోతే మనకు భక్తి ఏంటి, భక్తి ఎలా చేయాలి అనేటువంటి విషయం కూడా తెలియదు. అందుకని ఆయన ఎక్కువ చైతన్య మహాప్రభు రాసిన పుస్తకాలు ఏమి లేవు, చైతన్య మహాప్రభు రాసినటువంటి ఇతర కవితలు ఏమి లేవు. ఆయన నుంచి మనకు వచ్చినటువంటి ఉపదేశం ఒకటే ఒకటి, రామబాణం లాగా సింగిల్. ఓకే, సో అది శిక్షాష్టకం. సో ఇతరులు చాలామంది చాలా గ్రంథాలు రాశారు, ఈవెన్ తర్వాత వచ్చినటువంటి గోస్వాములు కూడా బుక్స్ రాయడం అనేది జరిగింది. కానీ చైతన్య మహాప్రభు మాత్రం ఓన్లీ వన్, ఒకటే ఒక శ్లో ఒకటే ఒక అష్టకం రాశారు, అదే శిక్షాష్టకం. సో ఆ శిక్షాష్టకంలో ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని పూర్తిగా 8 శ్లోకాల్లో వివరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, 15వ శ్లోకం. ఏతావతీర్హి రాజన్ పుంసః ప్రవృత్తి లక్షణస్య ధర్మస్య ప్రవృత్తిలక్షణస్య ధర్మస్య విపాకగతయా ఉచ్చావచ విసదృశ. యథా ప్రశ్నం వ్యాచక్యే కిమన్యత్ కథాయాను ఇతి. రామారావు ప్రభుత్వం చదువు. హరే కృష్ణ ప్రభుజీ. రాధా రాజా, సాధారణముగా జనులు ఏ రీతి వివిధ కోరికలను అనుసరించి వర్ణించుతూ తత్ఫలితంగా ఉచ్చ నీచ లోకములలో వివిధ దేహములను పొందుతుందో నీకు వివరించి తిని నీవు అడిగిన ఆ విషయములకు సమాధానముగా ప్రామాణికుల నుండి నేను వినినది నీకు తెలియజేసి తిని ఇక ఇప్పుడు ఏమి వివరింపమందువు? శ్రీమద్ భాగవతంలోని అనంత దేవుని మహిమలు అను పంచమ స్కందమనందరి 25వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ. సో సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేశారు. కొన్ని కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తూ వేరే సందర్భాల నుంచి తీసుకొచ్చి చెప్పడం కూడా జరిగింది. విదురుడికి, విదురుడు ఎప్పుడైతే ఆయన యొక్క గురువుని అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా తన గురువు అయినటువంటి ఎవరైతే చెప్తున్నారో సమాధానం ఆయన నుంచి చెప్తున్నది విన్న ఆ సందర్భాన్ని కూడా తీసుకొచ్చి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత విదురుడు మాట్లాడటం అయిపోయింది, విదురుడు వెళ్ళిపోయారు. సో విదురుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన అడిగినటువంటి ప్రశ్నలు మిగిలి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ప్రశ్నలు అడిగారు కాబట్టి ఆ ప్రశ్నలకు కూడా సమాధానం అనేటువంటి సుఖదేవ గోస్వామి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం కూడా అదే చెప్తున్నారు, నేను ప్రామాణికుల నుంచి విన్నది విన్నట్లు నేను నీకు తెలియజేశాను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకప్పుడు మనకి బుక్స్ ఉండేవి కావు, ఇలా పుస్తక రూపంలో గ్రంథాలు అనేటువంటివి అప్పట్లో ఉండేవి కావు. ఏదైతే వింటామో అదే చెప్తాం అన్నమాట. సో అప్పట్లో వాళ్ళకి జ్ఞాపక శక్తి బాగానే ఉండేది, అప్పట్లో వాళ్ళకి శాస్త్రజ్ఞానం కూడా బాగా ఉండేది. అందుకనే వాళ్ళు విన్నది మర్చిపోయేవాళ్ళు కాదు, విన్నది విన్నట్లు యథాతథంగా చెప్పడం అనేటువంటిది వాళ్ళకి సాధ్యమైంది. మనకైతే ఇప్పుడు మనం వింటే మనం విన్నది ఇంకొక చోట చెప్పేసరికి ఒక 20-30% మనం మిస్ చేసేస్తాం కదండి, ఒక 80% 70% మనం చెప్తాం. మళ్ళీ ఆ విన్నది ఇంకొకళ్ళకి చెప్పాలి అని అంటే మళ్ళీ వాళ్ళు ఆ విన్న 70%లో మళ్ళీ 50% చెప్తారు. సో ఆ విధంగా జ్ఞానం అనేటువంటిది పరంపరలో మనం ప్రామాణికులైనటువంటి వాళ్ళ ద్వారా వినకపోతే, లేదంటే ఇలాంటి పుస్తక రూపంలో లేకపోతే ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఇప్పుడున్నటువంటి మనకు మనకున్నటువంటి పరిస్థితులకి మనం జ్ఞానం కొంచెం కొంచెంగా కోల్పోతున్నాం. సో చివరికి వచ్చేసరికి సనాతన ధర్మం అనేటువంటిది ఏంటో కూడా తెలియకుండా పోతుంది. భగవంతుడు ఎవరు అనేటువంటి దానికి కూడా మనకి పూర్తి నిర్వచనాలు తెలియక మనము ఇలాంటి
సగం సగం జ్ఞానం ద్వారా మనం అందరం కూడా ప్రామాణికమైనటువంటి పరంపరలో లేనటువంటి వాళ్ళ ద్వారా గ్రహించడం వల్ల ఈ ఈ పరంపర లేనప్పుడు ఏమైతే పరంపర విచ్ఛిన్నమేమో విచ్ఛిన్నమైనప్పుడు ఏమవుతుంది అంటే ఇలా హాఫ్ నాలెడ్జ్ అనేది బయటకు వస్తుంది. ఈ హాఫ్ నాలెడ్జ్ వల్ల మనకి ఏమవుతుంది అంటే మనము భగవంతుడికి చాలా దూరం అయిపోతున్నాం. చాలా చిన్న విషయం ఏం కాదు, హాఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవడం లేదంటే భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని బోధించేటువంటి వాళ్ళు పరంపరలో లేకపోవటం వల్ల మనం కోల్పోయేది ఏమిటి అనేటువంటిది చిన్న విషయం కాదు. అది మనం మన జీవితాన్ని వృధా చేసుకున్నంత పెద్ద విషయం. కాబట్టి పరంపరలో ఉన్నడా లేదా అనేటువంటి విషయాన్ని గ్రహించి, ఆ పరంపర ప్రామాణికమైందా లేదా అనేటువంటి విషయాన్ని గ్రహించి అప్పుడు జ్ఞానాన్ని తీసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడికి ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ అధ్యాయంలో నరకలోకముల వర్ణనము 26వ అధ్యాయం. సో నరకలోక వర్ణనలో పరీక్షణ్ మహారాజు ఇంకా ఫర్దర్గా ఇప్పటి వరకు కూడా జీవులందరూ కూడా ఉచ్చ నీచ జన్మలు ఏవైతే ఉంటాయో, అంటే ఉత్తమ జన్మ అధమ జన్మ తీసుకొని శరీరాలను మారుస్తూ ఏ విధంగా అయితే ఈ భౌతిక విషయంలో కోరికలు అనేటువంటి ఆధారంతో ఏ విధంగా అయితే ఈ భౌతిక విషయంలోనే తిరుగుతున్నారు అనేటువంటి విషయం, ఈ భౌతిక విషయం మొత్తం కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ విషయంలో ఎక్కడెక్కడ ఏమేమి లోకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ జీవులందరూ కూడా ఉద్భవించవచ్చు అనేటువంటి విషయం మనము చూసాము. సో ఇక్కడ మరి ఆ జీవులకి మరి నరకలోక వర్ణం, పాపులైనటువంటి వాళ్ళకి మరి ఎలాంటి శిక్షలు విధింపబడతాయి, ఎలా ఉండబోతున్నారు వాళ్ళు, పాపులకి ఎలాంటి జీవనం దొరకబోతుంది అనేటువంటి విషయాన్ని పరీక్షణ్ మహారాజు తెలుసుకోవాలి అని అనుకున్నారు. అందుకనే పరీక్షణ్ మహారాజు యొక్క ప్రశ్నకి సమాధానంగా ఈ అధ్యాయంలో నరకలోకం గురించి వర్ణించబోతున్నారు. సత్యవతి మాతాజీ మీరు కొంచెం, రాధారాణి మాతాజీ మీరు కొంచెం చర్య రెండు పారాగ్రాఫ్లు చదవండి మాతాజీ, సమ్మరీ. హరే కృష్ణ ప్రభుజీ. 26వ అధ్యాయం నరకలోక వర్ణనము. 26వ అధ్యాయం నరకలోక వర్ణనము. పాపి అయిన వాడు వివిధ నరకములకేయుట అచ్చట యమ పట్లచే నానా రకములుగా శిక్షింపబడుట ఈ 26వ అధ్యాయంలో వివరించబడినది. భగవద్గీత 3.27 యందు ఇట్లా చెప్పబడింది. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారం చే మోహపర్వశుడవు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి గుణములచే నిర్వహింపబడు కర్మలకు తాను తనను తాను కర్తనని భావించును. మూర్ఖుడగు వాడు తాను ఏ నియమమునకు కట్టుబడలేనని తలచును. భగవంతుడు కానీ విద్యుత్ ధర్మం కానీ లేనే లేవని ఇచ్చానుసారం తాను వర్ణించగలని అతను వర్తించగలని భావించును. ఆ విధముగా అతను నానా విధములకు పాపకర్మలకు పాల్పడి తత్ఫలితంగా జన్మ జన్మాంతరంలో నారకీయ స్థితిలో ఎందుంచబడును. ఆ రీతిన అతడు ప్రకృతి నియమములచే శిక్షింపబడును. ఖచ్చితంగా ప్రకృతి నియమములకు లోబడియే ఉన్నప్పటికీ తనను తాను అతడు స్వతంత్రుడని మూర్ఖముగా తలంచుటయ్య అతని దుఃఖమునకు మూల కారణము. ఆ ప్రకృతి నియమములు త్రిగుణముల బలవలననే పనిచేయును. కనుక ప్రతి మానవుడు మూడు విధములైన ప్రభావములలో పనిచేయుచును. తన కర్మను అనుసరించి అతడు ఫలమును ఈ జన్మలోను రాబో జన్మలోను అనుభవించును. ధార్మికులు నాస్తికులకు భిన్నంగా వర్తింతురు. కనుక వారికి భిన్నమగు కర్మ ఫలములు అనుభూతమగుచును. సుఖదేవ గోస్వామి వర్ణించినటువంటి 28 నరకములు ఇట్లున్నవి. తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకూపము, కృమిభోజనము, నందశము, తప్తశూర్మి, వజ్రకంకణ షాల్మలి, వైతరిణి, పుయోధము, ప్రాణరోధము, విషసానము, లాలభక్షము, సారమేయాదనము, అవీచి, ఆయఃపానము, క్షారకర్ధము, రక్షోగణ భోజనము, శూలప్రోత్రము, దందశూకము, అబట నిరోధనము, పర్యావర్తనము, సూచిముఖము. ఇతరుల ధనమును, భార్యను లేదా సంపత్తులను హరించువాడు తామిశ్రమున నరకమున త్రోయబడును. పురుషుని వంచించి అతని భార్యను అనుభవించువాడు అతి ఘోరమైన అంధతామిశ్రమున నరకమున ఉంచబడును. దేహాత్మ భావంలో లగ్నమై ఉండి అదే భావంలో ఇతర జీవులను హింసించి తనను తన పుత్ర కళత్రాదులను పోషించువాడు రౌరవమును నరకమున పడును. అతని చే చంపబడిన జంతువులు అచ్చట రురువులను ప్రాణులుగా జన్మించి ఉండి అతన్ని తీవ్రంగా బాధించును. జంతువులను పక్షులను చంపి వండువారు యమభట్లచే కుంభీపాక నరకమున త్రోయబడును. అచ్చట వారిని మరిగేడి నూనెలో పడవేయట జరుగును. బ్రాహ్మణ హత్యను కావించిన వాడు కాలసూత్రమును నరకమున పడును.
సమముగను తామ్రమయగును ఉండేది అచ్చట నేల కొలిమి వలె అత్యుష్ణముగా ఉండును. బ్రాహ్మణ్ణి చంపిన వాడు పిక్కు సంవత్సరంలో అచ్చట దగ్ధముగుచుండును. శాస్త్ర నిర్దేశం పాటింపక ప్రతిదియు తోచిన రీతిగా చేయువాడు లేదా ఎవడో మూర్ఖుని అనుసరించువాడు అసిపత్ర వనమును ఆ నరకమున పడును. సరిగా న్యాయ నిర్ణయం చేయని వాడు లేదా నిర్దోషిని శిక్షించువాడు నయన ప్రభుత్వాధికారి యమబట్టులచే సుఖరముఖమును నరకమును కొనిపోబడి వారిచే దయారహితముగా కొట్టబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ ఎలా ఎన్ని రకాల నరకాలు ఉంటాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో పాపులు మాత్రం కంపల్సరీగా నరకానికి వెళ్తారు. సో మనం అనుకుంటాము మనకి చాలా స్వతంత్రం ఉంది అని మనం అనుకుంటాం. సో మనం చాలా సుఖంగా ఉన్నాము, మనకు స్వతంత్రం ఉంది, భగవంతుడు లేడు, ఏం లేడు, మనం ఏం చేసినా ఏం కాదు, మనం ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు, దానికి ప్రతిఫలాలు ఉండవు అని అనుకుంటాం. కానీ మనం చేసినటువంటి కర్మలకి ప్రతిఫలాలు వెంటనే దొరకకపోయినా, ఈ జన్మలోనే దొరకకపోయినా, నెక్స్ట్ జన్మలో అయినా తప్పకుండా దొరుకుతాయి. సో నెక్స్ట్ జన్మలో మనకి ప్రతిఫలం వస్తుంది కదా, ఈ జన్మలో రావట్లేదు కదా, కాబట్టి నేను చేసిన కర్మకి నా ప్రతిఫలానికి సంబంధం లేదు అని మనం అనుకుంటే మాత్రం మనం చాలా మూర్ఖత్వంలో ఉన్నట్లు అన్నమాట. సో ఆ విధంగా మనము ఎంత మూర్ఖులము అనేటువంటి విషయం మనకే తెలియదు. అదే విషయం మనకి శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మనకి గుణాల ప్రభావంతో మనం చేస్తున్నటువంటి కర్మలకి అన్నిటికీ కూడా మనమే కారణము, మనమే మన వల్లనే అన్నీ జరుగుతున్నాయి అనేటువంటి మూర్ఖమైనటువంటి భావంలో ఉంటున్నాం. కానీ ఇది గుణాలతో ఆడింపబడుతున్నాము అనేటువంటి విషయాన్ని మాత్రం మనకి తెలియట్లేదు. సో ఈ విధంగా ఇతర జన్మలలో మనం చేసినటువంటి పాపాలకి అనుగుణంగా, కర్మలకి అనుగుణంగా మనం ఈ జన్మలో మన మీద అలాంటి గుణాల ప్రభావం ఉంది, ఆ గుణాల ప్రభావం వల్ల మళ్ళీ ఇలాంటి కర్మలు చేస్తున్నాము అనేటువంటి విషయం, యాక్చువల్ రూట్ కాజ్ అనేటువంటిది మనకి తెలియట్లేదు. మనం అనుకుంటున్నాము మనకు ఉన్నటువంటి స్వాతంత్రంతో మనం చేస్తున్నాం ఇలా అనేటువంటిది మన యొక్క భావన, అది తప్పు. సో ఈ జన్మలో కర్మలకి ప్రతిఫలాలు రాలేదు కదా అని చెప్పేసి కర్మలకి ప్రతిఫలాలు ఉండవు అని అనుకోవద్దు. కర్మలకి ప్రతిఫలాలు ఉంటాయి. సో మనకి కర్మల్లో కూడా అనేక రకాలుగా ఉంటాయి అనేటువంటి విషయం మనకి ఇంతకుముందు తెలుసుకున్నాం. సో కొన్ని కర్మలు బీజ రూపంలో ఉంటాయి, కొన్ని కర్మలు వాటిని కూటస్థం అంటారు. సో కొన్ని కర్మలు ఫలించి ఉంటాయి, అంటే మొలకెత్తినటువంటి కర్మలు ఉంటాయి. సో ఈ మొలకెత్తినటువంటి కర్మలు అని అంటే ఇప్పుడు ప్రారంభ కర్మలు అన్నమాట. సో ప్రారంభం అంటే మనం అనుకుంటాం కదా, ఎప్పుడైనా ఏదైనా జరిగింది అనుకోండి ఏముంటాం మనం, ఇది నా ప్రారంభం అని అంటాం కదండి. సో అంటే ప్రారంభ కర్మ అంటే ఏంటంటే కర్మ ఫలితాన్ని ఇచ్చే సమయం అన్నమాట. అది ఒక కర్మ చేసాము, ఆ కర్మ ఇంకా అది ఫలించలేదు. ఎప్పుడైతే ఆ కర్మ ఫలిస్తుందో అది ప్రారంభ కర్మగా మారుతుంది. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కర్మలన్నీ కూడా ప్రారంభ కర్మ. ఇంకా అనుభవిస్తున్నటువంటి కర్మలు కాక మన సంచిలో ఇంకా చాలా కర్మలు ఉన్నాయి, వాటిని సంచిత కర్మలు అంటారు. ఓకే, సంచిలో ఉన్న కర్మల్ని సంచిత కర్మలు అంటారు. సంచిలో నుంచి బయటికి రాలేదు, ఇంకా సంచిలో ఉన్నాయి. మనము ఈ అనుభవిస్తున్నటువంటి ప్రారంభ కర్మలను చేస్తూ ఇంకా కొన్ని సంచిత కర్మలను మళ్ళీ పోగు చేసుకుంటున్నాం. ఓకే, అంటే సంచిని ఎప్పుడు ఖాళీ చేయట్లా, ప్రారంభ కర్మలను అనుభవిస్తూ కొత్త కర్మలతోటి సంచిని నింపుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ సంచి ఖాళీ అయిపోతుందో అప్పుడు మన కర్మలన్నీ అయిపోయినట్టు. సంచిత కర్మలు అంటే మన పూర్వజన్మ పాపాల ప్రభు. ఈ జన్మలో పాపాలు కూడా సంచిలోకి వెళ్ళిపోవచ్చు, అంటే అది ఉండి మళ్ళీ యాడ్ అవుతుంది. సంచికి యాడ్ అయితే ఉంటే అది పెద్ద సంచి. సో పూర్వజన్మలో ఉండి పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలు ఈ జన్మలో ఇంకా అనుభవించకపోతే అవి సంచిత కర్మలే ఇంకా. ఓకే, అలానే ఈ జన్మలో మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా మళ్ళీ సంచిలో వేసుకుంటే అవి కూడా సంచిత కర్మలే, అవి కూడా ఇంకా ఫలితం రాలకపోతే అది కూడా సంచిత కర్మ. అంటే అది మూట పెరిగిపోతూ ఉంది అది. ఓకే, అందులో నుంచి ఏ ఒకటో రెండో బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనం అనుభవించేది ఏ ఒకటో రెండో. ఓకే, ఆ సంచి అంతా అనుభవించాలి. అనుభవించినప్పుడు మన కర్మలన్నీ అయిపోయింది, అప్పుడు మనం భగవద్దాము. అంటే కొత్త కర్మలు సంచిలో వేయకుండా పాత కర్మలన్నింటినీ కంప్లీట్ చేసేటువంటి విధానమే భక్తి యోగం. మనం భక్తి యోగంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, భక్తి యోగంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే సంచిత కర్మల్ని స్టాప్ చేస్తాం. అంటే కొత్తగా సంచిత కర్మల్ని యాడ్ చేయం, ఆల్రెడీ ఉన్న సంచిత కర్మల్ని
చిన్నగా చిన్నగా తగ్గించుకుంటూ ఉన్నాం. ఆ విధంగా ఏమవుతుంది మీరు ఒకటి ఆలోచించండి. ఒక్కసారి మనం జపం చేస్తాం కదా, సో జపం చేసినప్పుడు ఏమవుతుందో ఆలోచించండి. జపం చేసినప్పుడు సంచిత కర్మ ఖాళీ అవుతూ ఉంటుంది. ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి సంచిత కర్మ ఖాళీ అవుతూ ఉంటుంది. అంటే భవిష్యత్తులో మనం తీసుకోబోయేటువంటి ఎన్నో జన్మల్ని మనం ఆపుతున్నాం మనకు తెలియకుండానే. ఒక్క హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు జపం చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళకి పని ఏం లేదు అని అనుకుంటారు చూసే వాళ్ళకి. కానీ మనకు జరుగుతున్నటువంటి లాభం వాళ్ళకి తెలియదు. రాబోయే వేల జన్మలను మనం ఇక్కడ ఆపేస్తున్నాం. మనకున్నటువంటి సంచిత కర్మలన్నీ ఖర్చు పెట్టడానికి ఎన్ని జన్మలు ఎత్తాలి మనం? 1, 2, 3 జన్మలు ఎత్తితే చాలు, 100 జన్మలు ఎత్తాలి. కానీ మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మన యొక్క సంచిత కర్మలు పెరగట్లేదు కదా. పెరగకపోవడం వల్ల భవిష్యత్తులో మనం తీసుకోబోయేటువంటి 100 జన్మలను తగ్గిస్తున్నాం మనం. సంచిత కర్మలు కూడా తగ్గిపోతాయి ఆ విధంగా. సో ఓన్లీ ప్రారంభ కర్మలు మాత్రం. అందుకనే భక్తుడికి కొన్ని కష్టాలు వచ్చినట్టు కనిపించినా కానీ కర్మలు తగ్గిపోతున్నాయి, భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి జన్మలు తగ్గిపోతున్నాయి అని అర్థం. దాని అర్థం అందుకనే భక్తుడు ఏమనుకుంటాడంటే తనకు వచ్చినటువంటి కష్టాలను కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అనుకుంటాడు. ఓకే, ఎందుకు? ఆయనకి తెలుసు ఈ కష్టాలను అనుభవించకపోతే నేను ఈ భగవద్ధామానికి వెళ్ళని, ఈ లోకాన్ని వదలని. ఎందుకంటే ఈ కష్టాలను అనుభవించడం కోసమైనా సరే భవిష్యత్తులో ఇంకో జన్మ తీసుకోవాలి. కానీ భవిష్యత్తులో జన్మ తీసుకొని అనుభవించే బదులు ఈ జన్మలోనే నేను అనుభవించేస్తే భవిష్యత్తులో జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అందుకని భక్తుడు సంతోషపడతాడు. సో ఎందుకంటే ఆ కర్మ సిద్ధాంతం తెలిసినటువంటి వ్యక్తి పూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, స్వీకరిస్తాడు, హ్యాపీగా కష్టాలను కూడా స్వీకరిస్తాడు. సో అందుకని భక్తిలో కష్టం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. సో ఆ విధంగా మనము అనేక రకాలైనటువంటి కర్మలు చేసినటువంటి మనం అందరం కూడా అనేక రకాలైనటువంటి నరకాలకు వెళ్తాం. ఒకటే నరకం ఉండదు, అనేక నరకాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చెప్పారు చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి నరకాల్లో ఎలాంటి తప్పులు చేసిన వాళ్ళు ఏ నరకాలకు వెళ్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ వరకు కూడా తెలియజేయడం అనేది జరిగింది. ఇది మనకి మళ్ళీ రాబోయే శ్లోకాల్లో పూర్తిగా వస్తుంది, అప్పుడు మనం పూర్తిగా డీటెయిల్గా అక్కడ చర్చిద్దాం. ఓకే, చదవండి మాతాజీ, రాదండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భగవంతుడు మనిషికి ఉన్నత చేతనను నొసిరినాడు కనుకనే అతడు ఇతర జీవుల సుఖ దుఃఖములు నెరవేరలేదు. కానీ అట్టి సదసద్వి వివేకం లోపించిన వాడు ఇతర జీవులకు కష్టము కలిగించే తీరును యమభటు గట్టి వారిని అందకూపమున నరకమున పడవేయగా పూర్వము తనచే బాధింపబడిన వారి తగిన శిక్షను పొందును. అతిథిని ఆదరింపక అతనికి భోజనం ఇడక తానే భుజించి వాడు తిని భోజనమని నరకమున పడింది. అచట్లు ఎరక్కలేనని క్రిములు పొరుగులు అతని నిరంతరం కుట్టుచుండు. చోరుడు సందంశము అను మను నరకమున తోయబడింది. అభోగ్యురాలకు స్త్రీతో మైథున సంపర్కం కలిగిన వాడు తప్తస్విమే నరకమున పడింది. జంతువులతో మైథున సంపర్కమున నెలకొన్న వాడు వ్రజ కంటక శాల్మిది నరకమునకు చేరింది. రాజవంశమున లేదా ఉన్నత కుటుంబమున జన్మించినప్పటికీ స్వధర్మం అనుసరించి వర్తించని వాడు రక్తపూయ మూత్రాదులతో నిండిన అద్వంతమైన వైతర్ణి నది నుండి తోయబడును. జంతు జీవనము గడపవాడు పూయోధమను నరకమునబడును. అనుమతి లేకుండా వనముల జంతువులను నిర్భయముగా చంపువాడు ప్రాణరోధమను నరకమునబడును. యజ్ఞము పేరిట పశువులను వధించేవాడు విషసనము అను నరకమున చేరును. భార్య చేయ బలవంతంగా రేతాపానము పావించేవాడు లాలాభక్షమును నరకమున పడును. నిప్పు పెట్టువాడు లేదా విషప్రయోగం చేయవాడు సారమేయధనమును నరకమును చేరును. అసత్య సాక్ష్యం నిచ్చుట ద్వారా జీవనమును గడుపువాడు అవీచి అని నరకమున పడును. సూరపానకమునకు అలవాటు పడిన వాడు ఆయుపానమని నరకమును పడును. పెద్దలకు సరైన గౌరవం లేక మర్యాదను అతిక్రమించి వాడు క్షారకర్ధమని నరకమున పడును. భైరవునికి నరబలి ఇచ్చివాడు రక్షగణ భోజనమను నరకమున చేరును. ఇతరులకు కష్టమును కలిగించివాడు దందశుకమను నరకమున పడును. పరప్రాణిని గుహలో బంధించివాడు అవట నిరోధమని నరకమునకు చేరును. ఇంటికి వచ్చిన అతిథిపై అనవసరంగా కోపం చూపువాడు పర్యావర్తనమని నరకమును పంపబడును. ధనమంధాదుడై ధన సంచయమందే సంలగ్నమై ఉండివాడు సూచిముఖమును నరకమున పడును. నరలోకముల వర్ణనము పిదప సుఖదేవ గోస్వామి పుణ్యాతులు ఏ విధముగా దేవతలు వసించి ఉన్నత లోకము చేరగలిగే విషయమును పుణ్య పరిపాకం నశించిన పిదప తిరిగి వారు ధరిత్రికి ఏ రీతిగా
అరుదంతరుడైన విషయాన్ని వివరించాడు. చివరగా అతడు భగవంతుని విరాట్ రూపం వివరించి ఆ దేవదేవుని కర్మలను కీర్తించాను. హరే కృష్ణ. మాతాజీ, ఈ అధ్యాయంలో ఏం రాబోతుంది అనేటువంటి విషయాన్ని మనకి పూర్తిగా తెలియచేశారు. ఇది చదివితే మీరు గరుడ పురాణం చదివేసినట్టే. ఓకే, సో గరుడ పురాణంలో మనకి ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. సో ఎలాంటి వాళ్ళు ఏ నరకానికి వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి ఏ రకంగా శిక్షలను అనుభవిస్తారు అనేటువంటి విషయం మనకి గరుడ పురాణంలో వస్తుంది. అయితే మనకి యాతన శరీరం ఇవ్వబడుతుంది. మనం నరకానికి వెళ్తున్నాం, మనకి శరీరం ఉండదు కదా, మనకి ఏమవుతుంది, మనకి ఒకవేళ నరకానికి వెళ్ళినా కానీ మనకి ఏం కాదులే అనుకుంటాం. ఇప్పుడు ఆత్మ తన కోరికల్ని శరీరాన్ని పొంది తీర్చుకుంటుంది, శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా. సో తీర్చుకునేటప్పుడు ఈ శరీరం పొందుతున్నటువంటి సుఖము సంతోషము అనేటువంటిది ఆత్మ అనుభూతి చెందుతుంది అన్నమాట. ఈ అనుభూతం చెందడం కోసం ఈ శరీరం ఇవ్వబడింది. ఒకవేళ ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం ఇలాంటి ఒక కష్టతరమైనటువంటి పరిస్థితుల్ని కనుక ఎదుర్కొన్నాం అనుకోండి, ప్రాణాన్ని కోల్పోతాం, అంటే శరీరాన్ని కోల్పోతాం మనం. అంటే ఒకవేళ ఇప్పుడు నరకంలో విధించబోయేటువంటి శిక్షలు ఉన్నాయి చూసారా, అలాంటి ఒక శిక్ష మనకి ఒకవేళ ఈ శరీరంలో ఉన్నప్పుడే విధింపబడింది అనుకోండి, ఉదాహరణకి వేడివేడి నూనెలో వేసేస్తారు కుంభీపాకం. ఓకే, సో వేడివేడి నూనెలో వేసేస్తే మన పరిస్థితి ఏమైపోద్ది? సో ఈ ఆత్మ ఈ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలాంటి శరీరం ఇవ్వబడదు ఆత్మకి అక్కడ నరకం లోకాల్లో. సో యాతన శరీరం ఇవ్వబడుతుంది. అంటే నీకు ఇచ్చినటువంటి యాతన శరీరానికి ఏం కాదు, నువ్వు ఎంత వేడి నీళ్ళు వేసినా యాతన శరీరానికి ఏం కాదు, కానీ ఆ బాధని ఆ కష్టాన్ని ఆత్మ ఫీల్ అవుతుంది. ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి శరీరంలో ఒక లిమిట్ దాటితే ఈ శరీరాన్ని వదిలేస్తుంది. లిమిట్ దాటనంత వరకు శరీరానికి కలిగినటువంటి బాధలన్నిటి కూడా ఆత్మ ఫీల్ అవుతుంది. కానీ అక్కడ యాతన శరీరానికి లిమిట్స్ ఇంకా ఎక్కువ అనమాట, భరించేటువంటి లిమిట్స్ ఇంకా ఎక్కువ. సో అక్కడ ఉన్నటువంటి కష్టాలు ఇక్కడ ఉన్నటువంటి కష్టాల కంటే చాలా ఎక్కువ అనుభవించబోతున్నాం మనం, ఎందుకంటే ఇప్పుడు చేసినటువంటి పాపాలు. కాబట్టి ఇప్పుడు మనం ఈ చాప్టర్ చదివితే మనకి తెలియకుండా ఏమేం పాపాలు చేస్తున్నాము, అసలు ఏమేం పాపాలు చేయకూడదు, ఒకవేళ మనకి తెలుసో తెలియకో అలాంటి పాపాలు చేస్తే మనం ఎక్కడికి పోతాం, ఎలాంటి శిక్షలు అనుభవించబోతున్నాము అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయం ద్వారా తెలుస్తుంది. కొంచెం భయపెట్టే విషయం, భయపెట్టే అధ్యాయం కొంచెం, కానీ సత్యం. సో నిజం కాబట్టి నిజాన్ని మనం తెలుసుకుని తీరాలి. తెలుసుకుంటే తప్ప మనం అది చేయకుండా, అలాంటి తప్పులు చేయకుండా మనం జాగ్రత్త పడగలం. ఓకే, హరే కృష్ణ. రమేష్ ప్రభు, మీరు ఏమన్నా మాట్లాడతారా? ప్రభుజీ, అకుం పదం అనే నరకం కూడా ఉంది కదా ప్రభుజీ? అవును, అకుం పదం ఇందులో వచ్చిందా ప్రభు? ఇందులో రాదు ప్రభుజీ. నేను యాక్చువల్లీ ఒక 20 ఇయర్స్ క్రితం నేను అపరిచితుడైన సినిమాలో చూసేటప్పుడు ఈ కుంభీపాకం, మిక్రిన భోజనం, అకుం పదం ఉంది. ఈ అకుం పదం అనేది నరకం ఏంటంటే ఎక్కువ బర్రెల మధ్యకి ఆ వ్యక్తిని తోసి దాంతో కుమ్మించి చంపుతాడు. ఈ మిక్రిన భోజనం అనేది క్రిములతోనే ఆయనకి తినబెట్టి చంపుతాడు. అపరిచిత్ర సినిమా నుంచి మీరు కంక్లూడ్ చేసుకోమాకండి. అందులో వాళ్ళకి తెలిసిన కొంత మాత్రమే చూపించారు. అందులో వాళ్ళు చూపించిన దాంట్లో కూడా పూర్తిగా ఎంత నిజం ఉందో ఎంత నిజం లేదో మనకు తెలియదు ప్రభు. మనకి గరుడ పురాణం చదివితేనే యాక్చువల్ గా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదో గరుడ పురాణం చదివి ఎంత అర్థం చేసుకున్నారో అంతే వాళ్ళు చెప్పారు. ఓకే, సో ఇందులో కుంభీపాకంలో ఆయిల్ లో ఫ్రై చేస్తారు ప్రభు. అందులో సో ఎగ్జాక్ట్ గా మనకి తెలియాలి ఏ నరకంలో ఎలాంటి శిక్ష విధిస్తారు అని అంటే అది మనకి ఈ అధ్యాయంలో కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మొదటి శ్లోకం నుంచి రేపు చదువుదాం మాతాజీ. సో ఈ రోజుకి ఇక్కడ ఆపుదాము, ఈ అధ్యాయాన్ని రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే, సో అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈ అధ్యాయం అయిపోతే ఈ స్కందం అయిపోతుంది, ఇంకా 6వ స్కందం మొదలవుతుంది. సో 6వ స్కందం 2-3 రోజుల్లో స్టార్ట్ చేయొచ్చేమో. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి మాతాజీ ఇందులో? చిన్నవి అయితే కనుక త్వరగా కంప్లీట్ చేసుకున్నాం. 37-38 శ్లోకాలు ఉన్నాయండి. 40 శ్లోకాస్ ఉన్నాయి. సో 3 డేస్లో కంప్లీట్ త్రీ డేస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం మాతాజీ. కొంచెం 40 శ్లోకాలని 3-4 రోజులు ట్రై చేద్దాం. ఈ 3-4 రోజులు భయపడకుండా ధైర్యంగా ఉండాలి కదా. ధైర్యంగా ఉండండి. ఉప్పు తిన్నాక నీళ్లు తాగనే తాగాలి అనే ధైర్యంతో భక్తి చేస్తున్నాంలే అని ఒక ధైర్యంతో. అదే కృష్ణ ప్రభుజీ, మనం అనుభవించేది అప్పుడు ఆత్మ అనుభవిస్తుందా నరకలోకంలో? నరకలోకంలో ఆత్మ అవుతుంది. మనం అనుభవించే కష్టాలని ఆత్మ ఫీల్ అవుతుంది. దేహం అనుభవిస్తుంది కానీ ఆత్మ ఫీల్ అవుతుంది. ఆత్మకే కలుగుతుంది ఆ బాధ.
సంతోషమైనా సుఖమైనా ఇప్పుడు మనం అనుభవిస్తూ ఈ శరీరంలో ఉండి అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఆత్మ యొక్క కోరిక, ఆత్మకున్నటువంటి ఆలోచనల మూలంగానే మనం ఇక్కడికి వచ్చాం. ఈ ఈ సుఖాలని ఈ కష్టాలని అనుభవిస్తున్నాం. అదే విధంగా నరకలోకానికి వెళ్ళినప్పుడు కూడా అది ఆత్మ ఫీల్ అవడం కోసమే. శిక్ష అనేటువంటిది శరీరానికి కాదు మాతాజీ, ఆత్మకి. ఓకే, శరీరం అనేటువంటిది మాధ్యమం. అంటే ప్రభుజీ యాతన శరీరము అనుభవించే బాధని ఆత్మ ఫీల్ అవుతుంది కదా. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ప్రభుజీ కొన్ని పాత మూవీస్ లలో ఈ దేవుడికి సంబంధించిన మూవీస్ లలో వాళ్ళు మొత్తం ఇలా నరకం అట్లా ఎక్కడ ఉంటుంది, ఎలా చేస్తారు, నూనె ఎలా కాలుస్తారు, అవన్నీ అంటే వాళ్ళంతా బుక్స్ లలో చదివి కొన్ని కొన్ని అన్ని చేసి కాపీ చేసి ఇచ్చినట్టున్నారు. సో అవన్నీ ఊహించుకుంటే నరకలోకం ఎలాగుంటుంది అని తెలిసిపోతుంది కదా ప్రభుజీ. చూపిస్తారు.